ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే బీసీ కార్పొరేషన్ లోన్లకైతే ఎంఆర్ఓ ఆఫీసులలో సర్వర్లు పనిచేయట్లేదని గత వారం రోజుల నుంచి ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం ప్రస్తుతం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కార్పొరేషన్ లోన్లలో అయితే ఇక్కడ మాత్రం సర్వర్లు పనిచేయట్లేదు, గత వారం రోజుల నుంచి కూడా సర్వర్లు పనిచేయట్లేదు అని చెప్పేసి అని చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అసలు మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ మాటలు వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ సైట్ పనిచేయట్లేదు, మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు? 15-20 రోజులు అవుతుంది, ఇంతవరకు అప్లికేషన్ పెట్టి 15 రోజులు అయితే ఎవరు పట్టించుకుంటలేరు, పేపర్ పక్కకి వేస్తారు, స్వచ్ఛ భారత దాంట్లో కాగితాలు పడతారు, అక్కడ అయితే లేదు, సిస్టమ్ లేదు, ఏది లేదు. అడగపోయారా, అధికారులను అడిగారా? మరి అధికారులను అడిగారా? మరి అడిగాము, అడిగితే కూడా ఏం రెస్పాన్స్ లేదు. మీ సేవలో కూడా నెట్ వస్తలేదు అంటారు, ఇక్కడ నెట్ వస్తలేదు అంటారు. ఇట్లా తిరుగుడు రోజు పని వదిలి పెట్టుకొని కూలీ పెట్టేవాళ్ళం, ఇట్లా పరిస్థితి మాది ఇది. చెప్పండి, మీరు చెప్పండి, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ సర్వర్ పనిచేయట్లేదు, మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? మేము ఇది స్టార్ట్ అయిన తర్వాతనే అప్లై చేసినాం సార్. మేము 8వ తారీఖు అప్లై చేసాం, 8వ తారీఖు నుంచి మార్నింగ్ ఈవినింగ్ ఇదే పనిగా మేము వస్తున్నాం. మేము ఉద్యోగాలకు కూడా పోకుండా ఇక్కడికి ఈ లోన్ అని చెప్పేసి వస్తున్నాం. దాదాపు ఇప్పటికే 3 లక్షల మంది తీసుకున్నారు అంటున్నారు. ఇది రెగ్యులర్గా మంత్లీ ఎవ్రీ మంత్ అంటున్నారు, కానీ అది కరెక్ట్గా మాకు తెలియదు సార్. ఎవ్రీ మంత్ ఉంటుంది, ప్రతి నెల మనం అప్లై చేసుకోవచ్చు అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజమా అనేది మనం. రేపు లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, మరి మీకు ఏమంటున్నారు అధికారులను అడిగితే ఏమంటున్నారు? రెస్పాన్స్ లేదు సార్, రెస్పాన్స్ లేదు. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేరు, ఇక్కడ ఎక్కడ అవుతుంది అని చెప్పేసి అసలు ఎక్కడ టైప్ చేస్తాననే సిస్టమ్ ఆపరేటర్ కూడా అందుబాటులో లేదు, కరెక్ట్గా లేదు. చెప్పండి అమ్మా, మీరు అసలు ఎన్ని రోజుల నుంచి చెప్పండి, మీరు అసలు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి సర్వర్ పనిచేయట్లేదు అంటున్నారు? చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి, మీరు చెప్తారా ఎన్ని రోజుల నుంచి అసలు సర్వర్ పనిచేయట్లేదు అంటున్నారు? 1 వీక్ అవుతుంది, 1 వీక్ నుండి మేము ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నాం, బట్ నో రెస్పాన్స్, సర్వర్ డౌన్ అయింది అని చెప్పి అని అంటున్నారు. అసలు లోపల మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. మరి అడిగితే ఏమంటున్నారు? అసలు ఏమంటున్నారు, ఇంకా చూడలేదని చెప్పి ఇప్పుడే తీసి సైన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరి రేపు లాస్ట్ డేట్ అని చెప్పేసి అంటున్నారు, అంటున్నారు మరి ఎక్స్టెండ్ చేసిన అంటున్నారు, దాని గురించి కూడా ఇట్లాంటి అప్డేట్ అయితే లేదు. అది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే బీసీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు, దీనికి ఏదైతే ఉన్న కాగితాలు సమర్పించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, సర్వర్లు కూడా పనిచేయట్లేదు, ఏదైతే స్వచ్ఛ భారత్ లాగా కాగితాలు అయితే పక్కకి పడేస్తున్నారు తప్పించి మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదని మాత్రం తీవ్ర ప్రజలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే దీనికి సంబంధించి మనతో పాటు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మాటలు విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి చెప్పండి, ఈ బీసీ కార్పొరేషన్ లోను దీన్ని అప్లై చేసుకోవడానికి వచ్చారా మీరు? నాకు శివలింగరాజు గట్టిగా చెప్పాలి, ఏంటిదో అది మీరు చెప్పండి. అసలు చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుంచి సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు? అన్నా మార్నింగ్ వచ్చిన అన్న, మార్నింగ్ వస్తే విఆర్ఓ సిగ్నేచర్ కావాలంటే మళ్ళీ లంచ్ పోయాడు, కొద్దిగా అన్నాక రాండి అన్న, 1 అవర్ అని కాస్తే మళ్ళీ సార్ లేడు, మళ్ళీ 1 అవర్ అంటే 5 అవుతుంది. నేను పొద్దున్న నుంచి తిరుగుతున్నా 11 గంటల నుంచి. మరి రేపు లాస్ట్ డేట్ అంటున్నారు కదా, మరి అధికారులు ఎవరైనా అడగకపోయారా? లాస్ట్ డేట్ అంటున్నారు కానీ పైన పేపర్ అతికిచ్చినారు కదా, 5వ తారీఖు దాకా చేసుకోవచ్చు అంటున్నారు, కానీ కన్ఫర్మ్ చెప్పట్లేదు, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలియట్లేదు. 5వ తారీఖు వరకు అయితే చేసుకోవచ్చు అంటున్నారు, అక్కడ రాసింది కదా అమ్మ. ఏది ఇదైతే మొత్తం మీద ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా మొత్తం సర్వర్ పనిచేయట్లేదు, సర్వర్ డౌన్ ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రేపు లాస్ట్ డేట్ అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది, 5 రోజులు పొడిగించారు, 2 రోజులు పొడిగించారని చెప్తున్నారు తప్పించి అసలు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు ప్రజలకు అని చెప్పి మాత్రం ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో సాయిపోర్ ఆర్టీ న్యూస్ వరంగల్ నుంచి.